एपी राजकीयाल्लो समीकरणालु वेगंगा मारुतुन्नायि। मुख्यमंत्री जगन प्रधानी मोदी तो सुदीर्घ भेटी तो अनेक आसक्तिकर अंशालु वेलुगुलोकि वस्तुन्नायि। टीडीपी जनसेन पार्टीलु बीजेपी तो कलिसि एपीलो जगन पैन पोराटं चेयालनि भाविंचायि। ई मेरकु प्रयत्नालु चेशायि। కానీ జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణంలో ఎన్డీఏలోకి మరోసారి వైసీపీకి ఆహ్వానం అందింది। సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలోని ఆహ్వానంపైన తన నిర్ణయం స్పష్టం చేశారు। అదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు। ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలపైన చర్చలు జరిగాయి। ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి। ఈ సమావేశాల్లోనే కేంద్రం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది। ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు మద్దతు కొడగట్టే ప్రయత్నం చేశారు। తాజాగా తనను కలిసి ముఖ్యమంత్రి జగన్ ఇదే అంశంపైన ప్రస్తావించారు। ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం। యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ బిల్లు సమయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరగా వైఎస్ జగన్ దానికి అంగీకరించినట్లు చెబుతున్నారు। కేంద్రంతో సయోధ్యతో వ్యవహరిస్తూనే ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నీ రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు। ఇప్పటికే పోల్వరం ప్రాజెక్టుతో సహా కేంద్రం నుంచి రావాల్సిన వివిధ బకాయిల కింద సుమారు 21,000 కోట్ల రూపాయల నిధులను రాబట్టి ఏపీ సీఎం తాజా సమావేశంలో మరిన్ని నిధుల కోసం అభ్యర్థించారు। గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా జగన్ మోడీలు సుమారు 90 నిమిషాల పాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు। ఆర్థిక ఇక్కట్లలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ప్రకటించాలని, పోల్వరం ప్రాజెక్టు పునరావాసం కింద మరో 10,000 కోట్ల నిధులు విడుదల చేయాలని వైఎస్ జగన్ ప్రధానిని అభ్యర్థించినట్లు తెలుస్తోంది। దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు। వారంలోగా ఈ నిధులు రావచ్చని తెలుస్తోంది। పార్లమెంట్లో ప్రభుత్వానికి వైసీపీ మద్దతు కీలకంగా మారుతోంది। ఈ నేపథ్యంలో మోడీ ఎప్పటి నుంచో అమలు చేయాలనుకుంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలనుకుంటున్నారు। దేశ ప్రజల మద్దతు కూడగట్టుకొందుకు ఫోన్ నంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ద్వారా మద్దతు తెలపాలని కూడా నిర్ణయించారు। ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో వైసీపీ మద్దతు బీజేపీకి చాలా అవసరం। ఎన్డీఏతర పార్టీల నుంచి బీజేపీకి జగన్ నమ్మకమైన స్నేహితుడిగా మారారు। ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లుల సమయంలో సైతం వైసీపీ మద్దతు లభించింది। అందుకే ఎన్డీఏలోకి రావాలని కూడా జగన్ మోడీ కోరినట్లు తెలుస్తోంది। ఎన్డీఏలో చేరే అవకాశం లేదని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది। ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ బయట నుంచి మద్దతు ఇస్తున్నారు। ఇక ముందు కూడా తన సహకారం ఇలాగే ఉంటుందని జగన్ మోడీకి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది।